అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళ పంపిణీ చేయాలని చెప్పిన పథకం పక్కదారి పడుతుంది అంటే అవుననే చెప్పొచ్చు. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా నూకపల్లిలో 4500 మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది మంత్రి కేటీఆర్ చేతుల మీదగా. ఇది కాస్త ఎవరికి వచ్చేది అంటే అనర్హులకి డబ్బులు తీసుకొని ఇచ్చినట్టుగా బయటకు వచ్చేసింది. 5000 నుంచి 60000 వరకు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర కంప్యూటర్ ఆపరేటర్లు మేనేజ్ చేశారు. 4 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. విచారణ జరుపుతున్నటువంటి పోలీస్ అధికారులు ఇద్దరిని రాకేష్ ఇజ్ వెల్ ఎస్ చంద్రశేఖర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇళ్ళ పంపిణీకి సంబంధించినటువంటి జరిగిన అక్రమాల విషయంలో లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అక్రమాలకి పాల్పడిన వారిని ఉపేక్షించబోము, కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగిత్యాల డిఎస్పీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మనకి ఈ నెల 6వ తారీఖు నాడు ఓఎస్డీ ఫర్ హౌసింగ్ డి రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దాని ముఖ్య సారాంశమైన దానిలో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి బెనిఫిషరీ సెలెక్ట్ చేసే క్రమంలో జరిగిన కొన్ని అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు సీనియర్ అధికారులకి దృష్టికి కాంప్లైంట్స్ ఫైల్ అయినప్పుడు అవి వెరిఫై చేసే క్రమంలో వాళ్ళు ఐడెంటిఫై చేసిన కొన్ని వివరాలతో మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే దీనిలో మొదటి వ్యక్తి వచ్చేసి రాకేష్ అనేవాడు. ఈయన ఒకడైనది జగిత్యాల హౌసింగ్ బోర్డు కాలనీ జగిత్యాల ప్లస్ రెండో వ్యక్తి వచ్చేసి మాటేటి చంద్రశేఖర్ ఈ రాకేష్ అనే వ్యక్తి డాటా ఎంట్రీ ఆపరేటర్గా హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. రెండో వ్యక్తి చంద్రశేఖర్ వచ్చేసి మీ సేవ రన్ చేస్తాడు ఇక్కడ బీర్పూర్. దీనిలో జరిగిన విషయం ఏంటంటే చంద్రశేఖర్ అండ్ రాకేష్, చంద్రశేఖర్ రాకేష్ను కలిసి ఇట్లా బెనిఫిషరీస్ ఎంట్రీ చేసినప్పుడు వీళ్ళ ప్రొసీజర్ ఏముంటుందంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఆయన ఎంట్రీ చేసేటప్పుడు ఆయన ఐడియా ఇస్తాడు ఎవరికి రాకేష్ గారు. ఇట్లా ఎంట్రీ చేసిన వాళ్ళలో సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్టు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్ ఆ తర్వాత త్రూ ఆర్డీఓ నుండి డిపార్ట్మెంట్కి వాళ్ళ హౌసింగ్ బోర్డుకి వచ్చిన తర్వాత ఫైనల్గా వెబ్ పోర్టల్లో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అక్కడ ఉండేది డిఈఓగా పనిచేస్తున్న ఈ రాకేష్ ఉంటాడని ఇతనికి ఒక సలహా ఇస్తాడు. ఇట్లా కనుక మనము రిజెక్ట్ అయిన వాటి ప్లేసెస్లో నేను కొన్ని నేమ్స్ ఇస్తాను, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని వీటిని యాడ్ చేద్దామనే సలహా ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాకేష్ ఫైనల్ లిస్ట్ వెబ్సైట్లో ఎంట్రీ చేసే క్రమంలో వీళ్ళు సెలెక్ట్ చేసిన వీళ్ళకి కాంటాక్ట్లో ఉన్న కొన్ని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అవి ఫైనల్ లిస్ట్లో వీళ్ళు యాడ్ చేసి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు ఇప్పటివరకు మనకి ఇంటరాగేషన్లో తెలిసిన వివరాలు ఏంటంటే దాదాపుగా 52 మెంబర్స్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ 52 మెంబర్స్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతోనే కాంట్రాక్ట్ కుదురుస్తున్నాయి. ఎందుకంటే 50 నుండి 60,000 ఈచ్ పర్సన్ మాట్లాడుతున్నారని, దానిలో ఒక 19% మాత్రం డిఫరెంట్ అమౌంట్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 19% ఎట్లానంటే దాదాపు 5000 నుండి 60000 వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. టోటల్ అమౌంట్ ఇప్పటివరకు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే 4 లక్షల వరకు వాళ్ళు అమౌంట్ వాళ్ళు తీసుకొని మిగతా వాళ్ళకి కొంతమంది ఎట్లానంటే ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ లిస్టులో నేమ్ వచ్చిన తర్వాత ఇస్తామనే ఒప్పందంతో అంటే మాట్లాడుకొని అట్లా కూడా చేయడం జరిగింది. దాదాపు ఇది ఈ పేమెంట్ మోడల్ పేమెంట్ ఎంత జరిగిందంటే ఒక 4-5 గూగుల్ పే ద్వారా చేసినట్టు మిగతా వాళ్ళేమో డైరెక్ట్ క్యాష్ ఇచ్చి చేయడం జరిగింది.
उदय वील इधर कस्टडी दीक जरूर इंका इन्वेस्टिगेशन प्रिलिमिनरी स्टेज बेनिफिशरीज एवरते फ्रॉड अटे वील कॉन्ट्रैक्ट द्वारा वो डीटेल्स अमौंट्स अवी इंक मन वील रिसीव अमौंट इंका इन्वेस्टिगेशन भाग में मन वाट तेलचा कोर्ट हाजर पड़ने तरह वील मल्ल पोली कस्टडी के पूर्ति विवरा पोली कस्टडी तस्कान वाल पूर्ति विवरा जरूर अभी क्रॉस चेकिंग प्लस दीन मन आफीसर् वाल कंफर्म चुस्को वेरीफाई चुस्वा दी इप्वर मन की इधर पेर्ल इन्वेस्टिगेशन इंका इन्वॉल्वमेंट ये अधिकारी लेकिन वील तो काटाक्ट उ तेलिए वाली खचित चर्चा जरूरत इधी ओवराल मन की टू बीके डबल बेड्रूम इंडक संबंधी फेक बेनिफिशियरी संबंधी केस विवरा।